Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చెబితే వింటేనా ఖేల్ ఖతం దుకాణ్ బంద్. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే ఏకైక వినోద సాధనం సినిమా. ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి అందుబాటులోనే ఉంటుంది. నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ అంటూ 4 రకాల టికెట్ ధరలు ఉంటాయి. ఎవరికి ఏ ధర అందుబాటులో ఉంటే ఆ ధరకు టికెట్ కొనుగోలు చేసి సినిమా చూసి ఆనందిస్తారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. దీనికి తోడు కరోనా తెచ్చిన మార్పులు ఎన్నో. అదే సమయంలో ఓటీటీ వేదికలకు ప్రజలు అలవాటు పడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారితేనే మనుగడ సాధ్యమని పెద్దవారు చెబుతూ ఉంటారు. కానీ ఇవి మారడానికి వీలు లేనివి, ఎటువంటి అవకాశం లేనివి. అందుకే వాటికి మనుగడ కష్టమవుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 1750కి పైగా థియేటర్లు ఉంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 432 థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని కళ్యాణ మండపాలు అయ్యాయి, మరికొన్ని కన్వెన్షన్ సెంటర్ అంటూ క్లాసికల్ పేరు పెట్టుకున్నాయి, ఇంకొన్ని కాంప్లెక్స్లుగా మారాయి. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న వినోద సాధనాన్ని దూరం చేయకూడదు అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టికెట్ ధరలను తగ్గించారు. కానీ సినిమా పరిశ్రమ పెద్దలు అభిమానులను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి దగ్గరకు పరుగులు పెట్టి టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతులు తెచ్చుకున్నారు. పెట్టుబడిగా పెట్టిన డబ్బంతా ఒక్క వారంలోనే లాగించేద్దామనుకున్నారు. కేవలం ఒక్క ప్రేక్షకుడు సినిమా బాగోలేదు అని ఒక్క మాట చెబితే చాలు, మ్యాట్నీ నుంచి ఆ సినిమా కీలకతమవుతోంది. ఇందుకు ఆచార్య సినిమానే ఉదాహరణ. సినిమాకు భారీగా ఖర్చు పెట్టామని, డబ్బులు రావని, అవి రావాలంటే ధరలు పెంచుకోవాలంటూ అనుమతులు తెచ్చుకున్నారు. పెరిగిన ధరలతో థియేటర్కి వెళ్లడం అనవసరం అనుకున్నారు ప్రేక్షకులు. అంతే, ఒక్కసారిగా 432 థియేటర్లు మూతపడ్డాయి. ముఖ్యమంత్రి పదే పదే చెప్పినప్పటికీ వాటిని పెడచెవన పెట్టి మరీ టికెట్ ధరలు పెంచి అభిమానులను బాధేశారు. ఎంత మంచి సినిమా విడుదలైనప్పటికీ ప్రేక్షకులు మాత్రం థియేటర్కు రావడం లేదు. కుటుంబ సభ్యులతో సినిమాకు అనేది ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఒక థియేటర్ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తూ ఉంటాయి. ఇప్పుడు మూతపడిన థియేటర్లలో పనిచేసేవారికి ఎవరు ఉపాధి కల్పిస్తారు? కేవలం డబ్బు మీద వ్యామోహంతో వారంలోనే కలెక్షన్లు కొల్లగొడదామనుకున్న సినీ పెద్దలు కల్పిస్తారా? కల్పించరు. తెరపై కనపడే కథానాయకుడు వేరు, నిజ జీవిత కథానాయకుడు వేరు. తక్కువ టికెట్ ధరలతో ఎక్కువ రోజులు సినిమా రన్ అయినా ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చేస్తాయి. వారానికే అని ఆశపడితే అందరూ రోడ్డున పడాల్సి వస్తుందనే విషయాన్ని మరవకూడదు.